పక్షి న్యూస్ అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తెలుసు, డెమోక్రసీలో కంపల్సరీగా మీరందరూ ఈరోజు మాట్లాడతారు, రేపు ఎలక్షన్స్ వస్తానే, మీరు ఎలక్షన్ ఆఫీసర్స్ అవుతానే, మీరందరినీ ఈక్వల్ గా పెట్టి ఆడ నుంచి రెఫరీగా మీరు రెగ్యులేట్ చేస్తారు. ఇట్ ఈస్ ద డెమోక్రసీ ప్రిన్సిపల్. అది యూ విల్ బి అండర్ ఎలక్షన్ కమిషన్. అక్కడి నుంచి మాకు ఎలక్షన్లో మళ్ళా ఓటేయాలంటే వచ్చేది మా కార్యకర్తలు, మా నాయకులు వచ్చి మళ్ళా ఓటేపిస్తే, మళ్ళా నేను గెలిస్తే మళ్ళా ఇక్కడ వచ్చి కూర్చుంటాం. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. డెమోక్రసీలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి అబ్సల్యూట్ చేంజెస్ పాలసీస్ కానీ ఏం దేవడానికని ఇచ్చారు. బట్ డెమోక్రసీలో ఈ బ్యూటీ మర్చిపోయి ఓసారి నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? ఇంత కష్టపడితే ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు మళ్లీ మ్యానిపులేట్ చేసి డబ్బులు పంపకం ఏంటి, 500 రూపాయలేంటి, 1000 రూపాయలేంటి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఎలక్షన్ మునిపే మీరు చూస్తే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అక్షర క్రాంతి అని ఒక ప్రోగ్రాం పెడితే దాంట్లో నేను రికమెండ్ చేసి ఆ రోజు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పాను. ఆ రోజు అధికారంలోకి వచ్చిన రాకమును వర్క్షాపులు పెట్టాను. అదే మాదిరిగా నేను ఇటీవల కాలంలో ఈ యొక్క వాలంటరీ స్కీమ్ చూసిన తర్వాత, ఈ విచ్చలవిడితనం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పాను 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని. మన సెక్రటరియట్ పోయిన ఫస్ట్ డే ఫస్ట్ సంతకం అదే పెట్టాను, 2 సంతకాలు పెట్టాను, మీకు అందరూ జ్ఞాపకం ఉంటుంది. ఒకటి 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేయమని ఒక సంతకం, రెండవ సంతకం నేను పెట్టింది డాక్రా ఉమెన్కి 3000 రూపాయలు ఇమీడియట్గా ఇస్తామని చెప్పి రెండో సంతకం పెట్టాను, రెండు కూడా కంప్లీట్ చేశాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్యాంకర్స్ కూడా ఉన్నారు, ఇక్కడ ఎస్ఎల్బీసీ ఉన్నారు. నేను నా జీవితంలో ఇంత ఫోకస్ ఏ డిపార్ట్మెంట్ పైన ఇంతవరకు పెట్టలా, మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరందరూ మీరంతా కూడా బాధితులు, కలెక్టర్స్ అయితే ఎవ్రీ డే తీసుకునేవాడిని, అవర్స్ టుగెదర్ ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. వాళ్ళనే బాధ పెట్టాను, ఆర్బీఐని బాధ పెట్టాం, కానీ అనుకున్నంత ఫాస్ట్గా ముందుకు పోలేకపోయాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈరోజు కూడా మీకు అందరికీ డెమోన్స్ట్రేషన్ మళ్ళా ఒకటి పెట్టాం. కారణాలు ఏంటంటే, మొన్న కూడా నేను మన మీటింగ్లో ఏదో డిపార్ట్మెంట్ పెట్టుకుంటే మెజారిటీ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ డిజిటల్ ఎకానమీ. వెరీ సింపుల్, బట్ దెర్ ఇస్ ఏ యాటిట్యూడ్ ప్రాబ్లం. అదే కాకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా టెక్నాలజీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ కూడా ఉండే మెషిన్స్ వాడలేకపోయాం, ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడలేకపోయాం. 40 రోజులుగా కొత్త క్రైసిస్ కాబట్టి క్రైసిస్లో కొత్తవి ఇన్నోవేట్ చేయాలి, అవి చేయలేకపోయాం. ఎగ్జిక్యూట్ చేయాలి, అవి కూడా చేయలేకపోయాం. కడాన్ నాకు ఎంత బాధ వేసిందంటే, నేను 200 రూపాయలు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. నేను గర్వంగా చెప్పుకునే ప్రోగ్రామ్ ఇది. నేను ఎలక్షన్ అప్పుడు ఊరూరికి వెళ్ళి నేనేం చెప్పానంటే, మీ పిల్లలు చూడలేకపోవచ్చు, నేను కొన్ని చూశాను, అది కూడా చెప్తాను. వెస్ట్ గోదావరి జిల్లాకి వెళితే ఒకరోజు నేను ఒక ముసలావిడ ఒక గుడిసెలో పడుకోనుంటే మా వాళ్ళు వచ్చి, సార్ ఒక ముసలావిడ వచ్చారు, మీరు చూడండి సార్ అని చెప్పించారు. నేను వెళ్ళాను, మూలుగు వినపడుస్తా ఉంది. ఏంటి ఈవిడ మూలుగుతుందంటే, లోపలికి పోయాను, ఒకటే ఉంది. నేను అడిగా, ఏంటమ్మా ఏంటి పరిస్థితి? సార్ నాకెవరు లేరయ్యా, వారం నుంచి జ్వరం ఉంది, జ్వరం ఉంటే హాస్పిటల్ పోలేదని అడిగాను. పోలేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరు నన్ను చూసుకోలేదు, కట్ నేను పోలేదు అంటే, నేను అన్నాను నీకు భోజనం ఎవరు పెడతారన్నా, ఎవరన్నా ఈ ఊర్లో అంత తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది తినేసి నిపడుకుంటాను. ఎంత ప్యాథటిక్ కండిషన్ అండి. అదే మరి నేను నిజామాబాద్కి వెళ్ళా, మీకు ఎందుకంటే ఇవన్నీ హ్యూమన్ యాంగిల్స్. నిజామాబాద్లో తిరుగుతుంటే ఒక టెంపుల్ దగ్గర ముసలివాడు కాళ్లతో దూక్కుంటూ రాత్రి 11 గంటల 12 గంటల మా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు దూక్కుంటూ. వాళ్ళు చూస్తే ఎంత బాధ వేసిందంటే అంత బాధ. అలాంటి సంఘటనలు నేను చాలా చూశాను. అందుకే నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోలేకపోయినా. అందుకే బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ మీరు చూస్తే పిల్లల్ని పెంచుతారు, పిల్లలు చూసుకోరు, చూసుకోకపోయినా బాధపడరు, సమర్థిస్తారు. నేను చాలామందిని క్వశ్చన్ చేస్తాను,
నీకిద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, నీకు ఈ మాత్రం భోజనం పెట్టలేరా, నువ్వు కష్టపడ్డావు కదంటే లేదు లేదయ్యా వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళని ఏమంటాం మనం, వాడికి పిల్లలు, వాడు చేసే కూలి పని వాడు నాకేం పెడతాడు, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను అందుకనే ఫస్ట్ డే వస్తానే, నేను ఆ రోజు జ్ఞాపకం రాజశేఖర్ వర్ది సెక్రటరీ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను అక్టోబర్ 2కి ఇవ్వాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఇవ్వగలుగుతా లేవని కూడా ఆలోచించాం, కానీ కంపల్సరీగా మీరు చేయమన్నా కంప్యూటరైజేషన్ అన్ని చేశారు, పర్ఫెక్ట్గా చేశారు. 2000 రూపాయలు అనౌన్స్ చేశాం. అనౌన్స్ చేసిన తర్వాత ఇన్నోవేటివ్గా ఫస్ట్ ప్రోగ్రామ్, నాకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటికి ఎత్తకపోయి 1000 రూపాయలు ఇవ్వడం, 1000 ముద్రలు తీసుకొని. అది ఫస్ట్ టైం ఐ వాజ్ అనేబుల్ టు డూ ఇట్. అదే కాకుండా మన బ్యాంక్ చూసిన తర్వాత కొంతమంది క్యూలో నిలబడుకున్నప్పుడు చనిపోయారన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రస్ట్రేషన్తో ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. అంటే మనం ఇంత కష్టపడి చేశాం, దానికి నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో కొంచెం మార్పులు తీసుకొచ్చి డబ్బులు లేవు కాబట్టి బ్యాంకులో వేద్దాం, బ్యాంకులో వేస్తే వాళ్ళు తీసుకోవడానికి ఈజీ అవుతుంది, బ్యాంకులో వేస్తే 37 లక్షలు